తిన్నాక పెద్ద బ్లాక్ బాస్టర్ కొడతాడు అనిపిస్తున్నా 75 సినిమా మంచి డిఫరెన్స్ అని అనుకున్నాడు. ఫ్యామిలీ కానీ అంటే ఫ్యామిలీ చేస్తారు అన్ని చేస్తారు వెంకటేష్ కానీ పోయిన సినిమా కొన్ని సినిమాలు కూడా నారప్ప కొన్ని సినిమా డిఫరెంట్ గా ఎంచుకున్నాడు. ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మంచిగా ఉంది. టీజర్ చూడంగా అనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా యాంగిల్స్ చూడంగానే చాలా పెద్ద హిట్ అయితే 75 సినిమా అనిపిస్తుంది. సంక్రాంతికి గుంటూరు కారం ఈగల్ మూవీ కూడా ఉన్నాయి, మూడింటిలో ఏది హిట్ అవుతుంది అంటారు? ఏది హిట్ అవుతుందని చెప్పలేను కానీ ఇది మా ఇది కూడా బాగా పెద్ద హిట్ అవుతుంది. ఇది కూడా అంటే వెంకటేష్ గారు ఇది కూడా బాగా హిట్ అవుతుంది. దీన్ని చూసే వాళ్ళు దీన్ని చూస్తారు వారిని కూడా చూస్తారు. ఇది కూడా బాగా ఒక రకంగా బాగా హిట్ అవుతుంది సినిమా కూడా. ఎందుకంటే బాగుంది టీజర్ అవన్నీ బాగున్నాయి, మంచి స్టోరీ కూడా మంచిగా ఉన్నది. సైంధవ్ది బీజిఎం బాగుంది, సీన్ సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. టీజర్ చూస్తాం కదా డాల్బీ అట్మోస్ లో వేసిండు టీజర్ అవన్నీ విన్నా మంచి అనిపించింది, చాలా మంచి అనిపించింది. అంటే హై రేంజ్ ఈ మూవీలకు అనిపించింది. బ్లాక్ బాస్టర్ అయితే బాగా అవి ఉన్నా కూడా దీని కూడా ఉంటది పేరు ఉంటది మంచిగా. ఇప్పుడు వెంకటేష్ మూవీస్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అటువంటిది. ఇది వరకు ఒక వెబ్ సిరీస్ తీశాడు, అది దాంతో పూతు పురాణం అంతా ఉంది. ఇప్పుడు ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తారు వెంకటేష్ను? చేస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఒకటి చెప్పేదంటే అది చేయకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు బాగా ఫ్యామిలీ పరంగా బాగా ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ గారికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. ఇది చేయకపోతే బాగుంటుంది అనిపించింది. కానీ ఉంటారు మళ్ళీ లైన్ మళ్ళీ చేయకుండా ఉంటే బాగుంటుంది ఇట్లా. కానీ ఉంటారు ఫ్యామిలీ వస్తారు అందరు చూస్తారు సినిమా. అని ఒక సాంగ్ రిలీజ్ అయింది ఎలా ఉంది అన్నది? ఆ సాంగ్ అయితే అందరూ నచ్చుతుంది కానీ నాకైతే అంత అనిపించలేదు. సాంగ్ అది ఎమోషనల్ సాంగ్ కదా, పాపతో అనుకున్నా కానీ బాగుంది సాంగ్. చెప్పిన ఇంతకు ముందు చెప్పిన బీజిఎం సాంగ్స్ బాగున్నాయి, టీజర్ బ్యాగ్ బీజిఎంలు బాగున్నాయి, బాగుంది సాంగ్, బాగా ఎమోషనల్ బాగుంది. ఇంకా అది కూడా కొద్దిగా డైలాగు ఇడిషన్లు కదా వాళ్ళతోటి, అది కూడా బాగుంది. అంటే నేను నీ అంకుల్ వయసు అని నేను ఒక టీజర్ వదిలిండి కదా వెంకటేష్ ఆమె హీరోయిన్ తోటి, అది కూడా బాగుంది కొద్దిగా. నా వయసు ఎంత నేను బాగుంది.